ఆత్మీయులైనటువంటి భగవత్ స్వరూపులందరికీ నమస్కారాలు పూజ్య గురువరిలో అరుణాచల వాస్తవ్యులు అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు మాకు సర్వస్వమైనటువంటి శ్రీ 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 వాసవదత్త శ్రీవాత్సల్య గారికి పాదాభివందనాలు చేస్తూ ఈరోజు మనం భగవద్గీతలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక శ్లోకం ప్రజలకు ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగినటువంటి శ్లోకం ప్రజలకు ఒక భరోసాను కల్పించేటువంటి శ్లోకమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మం నుంచి వెలువడినటువంటి ఒక శ్లోకాన్ని గురించి చర్చించుకుందాం అనన్యాసింతయంతో మాం ఏ జనాం పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహా అహం ఏ మానవుడైతే సర్వకాల సర్వావస్థల అనన్యా అనన్యాసింతయంతో మాం వేరే ఏ ఇతర విషయములను గురించి చింతించకుండా భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తారో అటువంటి మానవుని యొక్క యోగాన్ని క్షేమాన్ని తానే వహిస్తాను అని భగవంతుడు ఒక స్పష్టమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి హామీని భరోసాను ఒక గ్యారంటీని భక్తులందరికీ ఇస్తున్నారు ఎంతో చక్కటి శ్లోకం ఇది భగవద్గీత మొత్తం మీద అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శ్లోకంగా ఈ శ్లోకాన్ని భావించవచ్చు ఇక్కడ వేరే ఇతర చింతన లేకుండా భగవంతుని గురించి ఆలోచించడము అంటే సామాన్య జన బాహుల్యం అనుకుంటున్నట్లుగా ఏదో గుళ్ళ చుట్టూ తిరగడం లేదా చర్చుల చుట్టూ తిరగడం లేదా మసీద్ చుట్టూ తిరగడం ఏదో టెంకాయలు కొట్టడం ఎక్కువ సంఖ్యలో టెంకాయలు కొట్టడం ఎక్కువ సార్లు గుడి చుట్టూ తిరగడం ఒక తంతులాగా ఒక పూజా విధానాన్ని చేయటం రూల్స్ నిబంధనలు గ్రహాలు కాలాలు కాలపరిమితులు ఈ టైంలో ఇది చేయాలి ఆ టైంలో అది చేయాలి ఇదంతా కాకుండా నిరంతరం మనసులో ఏ పని చేస్తున్నా తాగుతున్నా తింటున్నా మాట్లాడుతున్నా కూర్చున్నా పరిగెత్తిన మన యొక్క విద్యను కొనసాగిస్తున్న మన యొక్క విధి నిర్వహణలో ఉన్న వ్యాపార వాణిజ్యాల్లో ఉన్న ఏది చేస్తున్నా నిరంతరం భగవంతుని తలుచుకుంటూ చేసేటువంటి విధానం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఒక సక్రమైన మార్గంలో ఒక మంచి మార్గంలో మానవాళ్ళి నడిపిస్తుంది అనన్యా చింతయ్యంతో మాం ఏ జనాం పరియుపాసతే అనడంలో వేరే ఇతర చింతన లేకుండా అంటే మిగతా పనులను భౌతికంగా ఆపమని కాదు మీరు ఏ పనులను నిర్వహిస్తున్నా భగవంతుడు ఈ పని నాకు ఇచ్చినటువంటి ఒక వరం ఇది భగవత్ ప్రసాదం అని భావించి ఆ పనిని సమర్థవంతంగా నైపుణ్యంతో నిర్వహించడం అనేది యోగమవుతుంది ఎవరైతే ఆ రకంగా నిరంతరం భగవంతుని కర్తగా భావించి పనుల్లో ఉంటున్నారో వారి యొక్క యోగక్షేమాలను యోగము అంటే లేనిది కల్పించడం క్షేమము అంటే ఉన్నది కాపాడటం సో ఈ రెండు కూడా భగవంతుడు ఇస్తాను అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఇవ్వడం జరిగింది నిరంతరం భగవంతుని ధ్యానించడం అంటే ఏమిటి నిరంతరం భగవత్ మార్గంలో ఉండడం అంటే ఏంటి అన్న విషయానికి వచ్చినప్పుడు మానవ ధర్మం అనేది మనకు అవగాహన ఉండాలి మానవ ధర్మం అంటే బుద్ధి వికాసం బుద్ధిని వికసింపజేసుకోవటం రోజు రోజుకు మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవటం ఆత్మజ్ఞానాన్ని పొందే వైపు ప్రయాణం కొనసాగించడం భౌతిక జగత్తులోని విద్య ఏదైనా అందులో ఆత్మజ్ఞానాన్ని చూడగలిగినటువంటి స్పష్టతను పెంచుకోవటం భౌతికము ఆధ్యాత్మికత రెండు వేరు కాదు ఉన్నది ఒకటే ఆధ్యాత్మికత ఒకటే కించిత్ కరోమీతి యుక్తో మన్యేత త్రై పశ్యన్ స్పృవ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ ఉన్మిషన్ నిమిషన్ అవి ఇంద్రియార్థింద్రియార్దేశు వర్తంత ఇది ధారయన్ అని ఒక చక్కటి శ్లోకం వాస్తవంగా ఇది రెండు శ్లోకాలు ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాసంలో ఈ శ్లోకాలు చెప్పబడినాయి అంటే మనం ఏ పనులు చేస్తున్నా చివరకు కళ్ళు తెరుస్తున్నా మూస్తున్నా ఏ పనులు చేస్తున్నా కేవలం ఇంద్రియ విషయాలు ఇంద్రియాలు మనస్సు ఈ మూడింటిని మనం ఒకసారి పరిశీలిస్తే మనం ఏ పనులు చేస్తున్నా ఇంద్రియాలు ఇంద్రియ విషయాల మీద ప్రవర్తించుతున్నాయి కానీ మన యొక్క వాస్తవికమైనటువంటి దృష్టి భగవంతుని మీద మాత్రమే ఉంచాలి అంటే మీరు రెండు సిమ్ కార్డులు ఆపరేట్ చేయాలి రోజు సామాన్య జనబాహుళ్యం ఫోన్లు ఉపయోగిస్తున్నారు దాదాపు ఈ రోజుల్లో అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి ఒక్కొక్క ఫోన్లో రెండు మూడు సిమ్ కార్డులు ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు ఫోన్లు కూడా ఉండొచ్చు ఇటువంటి సాంకేతికత ఈరోజు పెరిగిపోయింది ఇటువంటి సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి అవకాశాలు కూడా విస్తృతంగా పెరిగిపోయినాయి ఈరోజు మనం మేము బాల్యంలో ఉన్న రోజుల్లో ఒక చిన్న మెటీరియల్ కావాలన్నా ఒక కాంపాక్ట్ డిస్క్ కావాలన్నా ఒక ఫ్లాపీ కావాలన్నా ఒక క్యాసెట్ కావాలన్నా ఎంతో అవస్థలు ఉండేవి ఈరోజు విద్యార్థిలో కానీ కానీ ప్రజలకు కానీ జనరల్గా సాంకేతికత బాగా అందుబాటులోకి రావటం ఉపగ్రహాల వ్యవస్థలో భారతదేశం ఎంతో ముందంజలో ఉండటం ఎన్నో అద్భుతమైనటువంటి ప్రగతి పూర్వకమైనటువంటి చర్యలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో తీసుకోబడటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల భగవత్ జ్ఞానాన్ని మనం వేగంగా నేర్చుకునే అభ్యసించేటువంటి వెసులుబాటు ఈరోజు చాలా చక్కగా ఉంది ఇది విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉంది చాలామంది దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఇది ఏదో ముసలోళ్ళు చేసేది ఏదో అరవై ఏళ్ళ పైబడినాక చూసుకుందాం అరవై ఏళ్ళ పైబడిన తర్వాత ఇక చూసుకోవడానికి ఏమీ ఉండదండి జీవితంలో ఎందుకంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ అనదర్ జర్నీ నువ్వు దేహాన్ని వదిలి వేరే దేహంలోకి మారాల్సి వచ్చే ఆ టైంలో నువ్వు చూడటానికి ఏమి ఉండదు కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది వాళ్ళకు కాదు ఆధ్యాత్మికత అనేది యూత్ ముసలి వాళ్ళకు కూడా కావాలి యూత్కి కూడా కావాలి పిల్లలకు కూడా కావాలి సమాజంలో అన్ని వర్గాల వారికి అన్ని తరగతుల వారికి కావలసినటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అది భగవద్గీత కావచ్చు బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు ఒకే వ్యక్తి వేరువేరు సందర్భాల్లో ఒక్కొక్కసారి కృష్ణునిగా ఒకసారి యేసుక్రీస్తుగా మరొకసారి మహమ్మద్ ప్రవక్తగా మరోసారి బుద్ధునిగా ఇలా కనిపిస్తూ వచ్చారు తప్ప ఒక భగవంతుడు ఇంకో భగవంతుడు వేరని మతాలు వేరని ఈ యొక్క సంకుచితమైనటువంటి భావాలు భగవంతుడు ఏమాత్రం కూడా హర్షించడు అని జనబాహుల్యం గ్రహించాలి భగవంతుడు అంటే అందరి మనసుల్లో వెలుగుతున్నటువంటి ఆ సజీవ చైతన్య స్వరూపం ఎవరైతే సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని గురించి స్మరిస్తారో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రెండు సిమ్ కార్డులు ఆపరేట్ చేయాలి ఒక సిమ్ కార్డు భౌతిక జగత్తుకు ఉపయోగిస్తాలి మరొక సిమ్ కార్డు మీరెప్పుడూ భగవంతునితో అనుసంధానించడానికి వాడాలి అంటే మనసులో నిరంతర ధ్యానం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా చక్కగా భగవంతు నిరంతరం రెండవ సిమ్ కార్డు ద్వారా మనం నిరంతరం అనుసంధానించుకొని ఉంటే అంటే టచ్లో ఉంటే భౌతిక జగత్తులో ఏమి జరిగినా ఏ రకంగా జరిగినా అది తప్పనిసరిగా నీ యొక్క మంచికి ప్రగతికి వికాసానికి దారి తీస్తుంది ఇది నేను అనుభవంతో చెబుతున్న మాటగా